సీఎం జగన్ అబద్దాలు మోసాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని కూడా ఆరోపించారు. తినుకో దండుకో పంచుకో అన్న చందంగా ప్రతిపక్షాలు తయారయ్యాయని సెటైర్లు వేశారు. ఇంత మంచి చేస్తా ఉన్నా మనందరి ప్రభుత్వాన్ని ఇంతగా మంచి కనిపిస్తా ఉన్నా కూడా జీర్ణించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇవన్నీ చేస్తా ఉన్న మన ప్రభుత్వాన్ని ఇంతగా మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేక ఈ మంచిని 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా ఏమీ చేయని ఓ నాయకుడు, ఆ నాయకుడు కోసం 15 సంవత్సరాల క్రితమే పుట్టిన ఓ దత్తపుత్రుడు. వీళ్ళు టీడీపీ అనే టీ అంటే తినుకో, డి అంటే దోచుకో, పి అంటే పంచుకో అనే ఈ టీడీపీ పార్టీతో కలిసి దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ బొజ్జలు పెంచుకుంటూ ఇవన్నీ కూడా మనల్ని విమర్శిస్తా ఉన్నాయి. ఇవాళ మనల్ని విమర్శించే వాళ్ళు ఇలాంటి వారు విమర్శిస్తా ఉన్నారు. కడుపులో మంట వాళ్ళందరికీ కూడా ఈర్ష్యతో కళ్ళు కప్పుకుపోయి, మామూలుగా గాంధీ గారి 3 కోతుల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. గాంధీ గారి 3 కోతులు ఎప్పుడు కనిపిస్తా ఉంటాయి, ఇలా చెయ్యి ఇలా పెట్టుకుని కోతులు, ఇలా చెవుల దగ్గర కళ్ళ దగ్గర కనిపిస్తా ఉంటాయి 3 కోతులు. ఇవి చెప్పే నీతి ఏమిటో తెలుసా? చెడు వినవద్దు అని, చెడు కనవద్దని, చెడు అనవద్దు అని నీతులు చెప్తాయి. గాంధీ గారి 3 కోతులు ఈ నీతులు చెబితే, కానీ మన రాష్ట్రంలో మాత్రం, కానీ మన రాష్ట్రంలో మాత్రం మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు, మంచి చేయవద్దు అనే 4 కోతులు ఉన్నాయి మన రాష్ట్రంలో. వీరికి అధికారం ఎందుకు కావాలి అని అంటే, ఆ అధికారంతో అవినీతి సొమ్మును పంచుకోవడం ఇది వారి రాజనీతి. నమ్మించి ప్రజలను నట్టేటం ముంచటమే వారికి తెలిసిన ఏకైక నీతి. గమనించమని అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళు సీఎం గా ఉండి కూడా, 14 ఏళ్ళు సీఎం గా ఉండి కూడా ఏ మంచి చేయని ఈ బాబు, 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికి కూడా ఏ మంచి చేయని ఈ బాబు, ఏ సామాజిక వర్గానికి కూడా ఏ మంచి చేయని ఈ బాబు, పిల్లలకు గాని అక్కచెల్లెమ్మలకు గాని ఏ ఒక్కరికి కూడా ఫలాను ఈ మంచి చేశాము అని చెప్పి చెప్పుకునేదానికి ఏమాత్రం కూడా మంచి చేయని, చరిత్రే లేని ఈ బాబు. అధికారం దక్కిన ప్రతిసారి కూడా ఎన్నికలు అయిపోక మునుపు, ఎన్నికలు అయిపోక మునుపు మేనిఫెస్టో అని చెప్పి ఒక బుక్కుని తీసుకొస్తారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం లేకి పొరపాటున వాళ్ళు వస్తే మాత్రం వచ్చిన వెంటనే ఆ ఎన్నికల ప్రణాళిక, ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ, మామూలుగా కూడా మాట్లాడాడు, ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పు చుక్కొడతానంటాడు, తాట తీస్తానంటాడు, గుడ్డలోడ తీసి తంటానంటాడు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం, వారిలా మనం రౌడీల్లా మిసాలు వెలేయలేం, వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం, వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం, పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకుని రాలేం, వారిలా ఈ పనులు మనం చెయ్యలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్. ఇక జగన్ తో తట్టుకోలేమని చెప్పి ఈసారి డ్రామాలకు కొంచెం రత్తి కట్టించారు. ఈసారి వాళ్ళు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చిన మోసాల జాబితాలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంట. మోసం చేసేదానికి కూడా ఒక హద్దులు పొద్దులు కూడా పోయి జగన్ ఏం చేస్తా ఉన్నాడు, జగన్ కన్నా కాస్త ఎక్కువ చెప్పాలి కదా అని చెప్పి మోసం చేయడానికి కూడా ఇక రత్తి కట్టించడం మొదలు పెట్టాడు. ఇటువంటి వీళ్ళు డ్రామాలు ఆడుతా ఉన్నారు, మోసాలు చేస్తా ఉన్నారు. వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అదే రాష్ట్రం అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే గ్రోత్ రేట్ తక్కువ. మారిందల్లా కేవలం ఒక్క జగన్, అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి, ఇదొక్కటే తేడా. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు, ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి చేయడం కోసం ఎందుకు తపన పడగలుగుతా ఉన్నాడు, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి తప్ప వారిలా సమాజాన్ని చీల్చటంలో లేవు మన పునాదులు. ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్న దుర్నీతి గమనించమని అడుగు